పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమలనాయక్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ అనిపించే వసూలనైతే అందుకోవడం జరుగుతుంది. భీమలనాయక్ చిత్రం 3 రోజులు పూర్తి చేసుకుని 4వ రోజులు వర్కింగ్ డే అడుగు పెట్టింది. బాక్సాఫీస్ దగ్గర భీమలనాయక్ చిత్రం ఇప్పటి వరకు సాధించిన వసూలు ఎంత, ఇంకా ఇట్టవలంతా ఎంత రాబట్టాలో తెలుసుకుందాం. పదండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమలనాయక్ చిత్రం ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 36.50 కోట్ల షేర్ను 57 కోట్ల గ్రాస్ను అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ డే ఆల్ టైమ్ నంబర్1 రికార్డ్స్తో దుమ్ము దులిపేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2వ రోజున 17 కోట్ల షేర్ను రాబట్టి ఏమాత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. 3వ రోజున సినిమా 16.50 కోట్ల షేర్ను రాబట్టుకోగా సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ వసూలైతే అందుకుంటూ ఏమాత్రం కూడా డ్రాప్స్ అయితే లేవని చెప్పాలి. సినిమా 3 రోజుల్లో 70 కోట్ల షేర్ను 110 కోట్ల గ్రాస్ను అయితే సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర. ఈ వసూలు కాకుండా మరొక 38 కోట్ల షేర్ను అయితే రాబడితే సినిమా కంప్లీట్గా హిట్ అనిపించుకుంటుంది. 4వ వారం సోమవారం వసూలు 10 కోట్ల తగ్గిన వసూలు అందుకునేలా కనిపిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లేటెస్ట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్.